స్థానిక శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం దశమ కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడు జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహింపాలనేటువంటి సత్సంకల్పంతో ఆలయ పెద్దలు ఉండగా దేవాలయంలో చిన్నగా భక్తులందరి సమక్షంలోనే వారి వారి గృహంలో ఉండి స్వామిని తిలకించేటువంటి విధంగా ఏర్పాటు చేసి ఈనాటి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. విపత్తులో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వైరస్ ప్రభావం వల్ల స్వామి కళ్యాణాన్ని దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా చేసుకోలేకపోయినందుకు భక్తులందరూ కూడా సవినయపూర్వకంగా మనఃపూర్వకంగా భగవంతుని నామాన్ని మనస్సులో జపిస్తూ ఇంట్లోనే ఉంటూ స్వామి నామాన్ని జపిస్తూ స్వీయ నియంత్రణను పాటిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేలా ఆ స్వామి కృపాకటాక్షాలచే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ వైరస్ ప్రభావాన్ని తొలగించవేసి ఆ రామచంద్రస్వామి సదామనల్ని రక్షించుగా కానీ వేడుకుంటూ అలాగే సాయంకాలం సంధ్యా సమయాన దేవాలయంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ గడప ముందు 9 దీపాలతో స్వామి నవమిని పురస్కరించుకొని 9 దీపాలు వెలిగించి స్వామికి శ్రీరామనవమిని యావత్ ప్రపంచమంతా భారతదేశమంతా కూడా ఆ నవమి ఉత్సవాన్ని మేము ఇంట్లోనే ఉండి స్వామి ఉత్సవాన్ని దేదీప్యమానంగా మా మనస్సులో ఉంచుకుని స్వామిని వైభవంగా చేసుకున్నాము అని చెప్పేసి తెలియజేయడం కోసం మీరంతా కూడా సాయంకాలం సంధ్యా సమయాన దీపారాధన చేయవలసినటువంటి అవసరం యావత్తు మహిళామణులందరికీ కూడా ఉంది. ఈ సందర్భానుసారంగా మహిళామణులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే లోకంలో ఉన్నటువంటి యావన్మంది భక్తాగ్రేసరులందరినీ కూడా స్వామి సదా రక్షించుగాక అని వేడుకుంటూ
సదా వేడుకుంటూ ఆ రామరక్ష స్తోత్రాన్ని మీరు పారాయణం చేసినట్టయితే మీ మీ గృహాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైరస్లు గట్రా సోకకుండారుగా స్వామి మనల్ని సదా ఇళ్ళకాలము కాపాడుతూ ఉంటాడు. అలాగే స్వామి యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం దినదిన ప్రవర్తమానంగా వైభవోపేతంగా మీ అందరికీ తెలుసు, జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా, భక్తాగ్రేసులందరికీ కూడా తెలుసు, మన దేవాలయంలో ప్రతి సంవత్సరం వైభవోపేతమైనటువంటి అలంకారంతో, విశేషమైనటువంటి అలంకరణతో స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తజనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహింపజేసుకుంటాం. కావున ఈ సంవత్సరం చిన్నగా స్వామి యొక్క కళ్యాణాన్ని క్లుప్తంగా ప్రభుత్వ ఆదేశానుసారంగా ముగించడం జరిగింది. కావున మీరందరూ కూడా అసౌకర్యానికి చింతించకుండారుగా ప్రభుత్వంతో పాటు ఆలయ కార్యవర్గంతో పాటు సహకరిస్తారని మనవి చేసుకుంటూ సదా శ్రీ సీతారామచంద్రస్వామి సమేత, హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ, అలాగే జగదాచార్యులైనటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ తిరుజీయర్ స్వామి వారి యొక్క అపూర్వమైనటువంటి మంగళాశాసనాలు మనందరిపై ఉంటూ, ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఇక ముందు కార్యక్రమాలకు ముందుకు వెళ్దామని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.